యాలల మండలం విశ్వనాథ్పూర్ సంగమేశ్వర స్వామి దేవాలయానికి దారి ఏదని పలువురు భక్తులు వాపోతున్నారు. కాగ్నా నది నుండి ఇష్టానుసారంగా ఇసుక రవాణా చేయడంతో ఆ పరిసర ప్రాంతంలో కాగ్నా నది ప్రవాహానికి దారి కొట్టుకుపోయింది. విశ్వనాథ్పూర్ సంగమేశ్వర స్వామి దేవాలయానికి దారి లేకపోవడంతో భక్తులు ప్రతి సోమవారం శుక్రవారం పర్వదినాల్లో స్వామివారిని దర్శించుకోవడానికి ఎలా అని ఆలోచిస్తున్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు ఈ విషయంలో దృష్టి సాధించి స్వామివారి దర్శనానికి దారిని చూపించాలని కోరుతున్నారు. మండే సోమరం సోమరం ఆ పబ్లిక్ వెళ్ళడానికి ఇప్పుడు అసలు దారి లేకుండా గుడి గుడి దగ్గరేమో కానీ పొలాలకైతే రోజు కావాల్సిందే కదా. పొలాలకు మరి ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న రైతులు వీళ్ళు కట్టుకున్నాను అనుకో కరెంట్ కట్టినంటే ముందుకు వెళ్ళడానికి అసలు దారి లేదు. అయితే ఇది మనం యాలాల మండలము కాకినాడ రివర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ అయితే ఇక్కడ ఇష్టారాజ్యంగా ఇసుక నింపుతున్నారు. ఇష్టారాజ్యంగా తరలిస్తుని తరలిస్తున్నారు. అలా తరలించడం వలన ఇది తోవ ఉండింది. ఇక్కడ ఇక్కడ పొలాలకు వెళ్ళడానికి ఒక తోవ, అదేవిధంగా ఇక్కడ శివాలయానికి కూడా ఒక తోవ ఉండింది. అయితే దానికి పోవడానికి ఇప్పుడు ఎటువంటి మార్గం లేదు. ఎందుకంటే ఇది కోతకు గురయ్యింది. ఇష్టారాజ్యంగా ఇక్కడ ఇసుక మాఫియా ఫ్యాక్టరీకి పోయి ఇష్టారాజ్యంగా తరలించడం వలన ఇది కోతకు గురయింది. కనుక దీనిపై అధికారులు స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఉన్న తోవ అయితే కోతకు గురయింది. మొత్తము వాగులో కొట్టుకుపోయింది. అయితే పొలాలకు వెళ్ళడానికి ఎలా, అదేవిధంగా శివాలయానికి పోవడానికి తోవ ఎలా అని యాలాల మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే మొగుళ్ళ సంఘయ్య టెంపుల్కి వెళ్ళడానికి దారి లేదు. దారి అంత దూరం ఉంది సార్. అంత దూరం నుంచి మొత్తం ఆడకెళ్ళి దారి మొత్తం పొలాలు మొత్తం కరిగేట్ ఉన్న దారి మొత్తం కోతకు గురైనట్టు మనకు కష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఇది నాటేషన్ కరిగేట్ కట్టినందుకు అసలు వెళ్ళడానికి దారి ఉంది. ఈ వర్షాలలో కూడా మళ్ళీ వచ్చిందంటే ఇది కూడా పోతుంది.